అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ పంచాయతీకి ఎలా ముగింపు పలకాలనే దానిపై వైసీపీ హైకమాండ్ దృష్టి కేంద్రీకరించింది ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి చెల్లిబోయిన వేణు మధ్య నడుస్తున్న పంచాయతీపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఆరా తీసింది మంత్రి వేణు తీరుతో క్యాడర్ ఇబ్బంది పడుతుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారాయన గతనను పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే పోటీ చేస్తానని త్రిమూర్తులు చెప్పడంతో రామచంద్రాపురంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో రాజుకున్న వర్గ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది మంత్రి చెల్లుబోయిన వేణు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది సీనియర్ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సీఎంఓ అధికారులు సమావేశమై చర్చించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిగాయి ఉన్నాయి కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి లేవనేటువంటిది అనుకోకర్లేదు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కొందరికి అభద్రతాభావం ఉండొచ్చు నాకు కానీ ఆయనకి కానీ ఇక్కడ పాతుకుపోతాడేమో అని అభద్రపోతా నాకు ఉండొచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏలాలనేటువంటి ఇక్కడ నుంచి నన్ను ఏదో చేహత్తారు అనేటువంటి బాగా ఆయనకు ఉండొచ్చు ఎవరికి ఏ అభద్రత బాగున్నప్పటికీ రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మంత్రి వేణుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీని వేడతానని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అని తేల్చి చెప్పేశారు దీంతో అలర్ట్ అయిన వైసీపీ హైకమాండ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపించింది రామచంద్రాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసింది తోట త్రిమూర్తులకు రామచంద్రాపురం నియోజకవర్గంలో తనదైన వర్గం ఉంది త్రిమూర్తులు ఈ సెగ్మెంట్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లోనూ రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మూడు దశాబ్దాలుగా రామచంద్రాపురం నియోజకవర్గంతో తోట త్రిమూర్తులకు అనుబంధం ఉండటంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన అభిప్రాయాలను తీసుకుంది పార్టీ హైకమాండ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్ ఖరారు చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది అందుకే బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ కు తెర తీశారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ మంత్రి వేణు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై ప్రధానంగా తోట త్రిమూర్తులతో చర్చించారు గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్థానిక సామాజిక వర్గాల లెక్కలపై తోట త్రిమూర్తులను ఆరా తీశారు సీఎంఓ అధికారులు నియోజకవర్గంలో పరిస్థితులు బాగాలేవని మంత్రి వేణుపై తోట త్రిమూర్తులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది తాను బోస్ ప్రత్యర్థులుగా తలపడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది త్రిమూర్తులు చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మిథున్ రెడ్డి బోస్ బయటకు వెళ్లిపోతే పార్టీకి ఎంత డ్యామేజ్ ఉంటుంది వేణువర్గానికి ప్రస్తుతం ఉన్న బలాలు బలహీనతలేమిటనే దానిపై అంచనా వేసుకునే పనిలో వైసీపీ అధిష్టానం ఉంది మరోవైపు ప్రత్యామ్నాయ వ్యూహాల కోసం కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా తోట త్రిమూర్తులు మిథున్ రెడ్డిలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది